ఏపీ తెలంగాణ మధ్య పోలవరం వ్యవహారానికి సంబంధించి కొద్ది రోజుల క్రితం నుంచి మాటల యుద్ధం సాగుతున్న విషయం తెలిసిందే. పోలవరం కారణంగానే తెలంగాణలోని భద్రాద్రి ప్రాంతంలో వరదలు వచ్చాయంటూ తెలంగాణ మంత్రులు ఆరోపణలు చేశారు. దీనికి ఏపీలోని అధికార పార్టీ నేతలు సైతం రియాక్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు ముంపు మండలాల వ్యవహారంపై కొత్త డిమాండ్లు తెర మీదకొస్తున్నాయి. రాష్ట్ర విభజన చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత నాడు రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువు తీరే వేళ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వటం, ముంపు ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లోనే తెలంగాణ రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. ఇప్పుడు తాజాగా భద్రాద్రి జిల్లా ఏపీ తెలంగాణ సరిహద్దు వద్ద పలు గ్రామాల ప్రజలు ఆందోళన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలిపేయాలంటూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏపీ సరిహద్దుగా ఉన్న ఐదు గ్రామాల ప్రజలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. తమ ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం, ఏటపాక గ్రామాల ప్రజలు భద్రాచలం శివార్లో రోడ్డుపై వాహనాలు నిలిపివేసి ఆందోళన నిర్వహించారు. వరదల సమయంలో సహాయం అందలేదని కూడా వాపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ ఆందోళనలకు స్థానికంగాను రాజకీయంగానూ మద్దతు లభిస్తోంది. అయితే ఇప్పుడు ఈ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపడం సాధ్యమా కాదా అనే చర్చ మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ నిర్ణయం కేంద్రం చేతిలో ఉంది. ఇప్పటికే ఈ గ్రామాల నుంచి ఇదే డిమాండ్పై తీర్మానాలు సైతం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంపై ఇప్పుడు ఏపీలో రాజకీయంగా వివాదం కొనసాగుతున్న సమయంలో తాజాగా ఈ గ్రామాల విలీన అంశం ఏపీ ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది.